పిఎస్ఎల్వి ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. నా పేరు డాక్టర్ ప్రదీప్. నేను ఒక డయాబెటిక్ ఫుడ్ సర్జన్. డయాబెటిక్ ఫుడ్ సర్జన్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి పాదాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ నేను చూస్తూ ఉంటాను అనమాట. అంటే గ్యాంగ్రేన్ లాగా రావడం కానీ, ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, న్యూరోపతి అంటే నర్వ్స్ ఏమైనా డ్యామేజ్ అయి ఉండడం కానీ, ఆనెల్ లాగా రావడం కానీ, కాళ్ళపగులు ఇట్లాంటివన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ కి ఏవైతే గోర్ల ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వచ్చినా కానీ వాటిని గురించి కేర్ తీసుకునే ఒక వైద్య శాఖ అనమాట డయాబెటిక్ ఫుడ్ సర్జరీ అనేది. సో ఈరోజు అంటే నేను ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అని చేస్తూ ఉంటాను నార్మల్ గా, అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి. సో దట్ మీకు ఇవన్నీ తెలిసినప్పుడు ఏముంటుంది, మీరు జాగ్రత్తగా ఉంటారు, నా దగ్గర రాకుండా ఉంటారు. నా దగ్గర రాకుండా కదా ఇంపార్టెంట్, మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆరోగ్యంగా హాయిగా ఉంటే అది అందరికీ క్షేమదాయకం. సో మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, చికెన్ కర్రీతోని డయాబెటిక్ ఫుడ్ వస్తుందా? అంటే చికెన్ కర్రీతోని డయాబెటిక్ ఫుడ్ సమస్య వస్తుందా? ఆలోచించండి, వస్తుందంటారా? సరే నేను చెప్తాను కానీ చూడండి, వస్తుంది. ఎలా వస్తుందో చెప్తాను. చికెన్ కర్రీతో డయాబెటిక్ ఫుడ్ సమస్య వస్తుంది. ఎలా వస్తుంది? ఒక పేషెంట్ వచ్చాను నా దగ్గరికి, కాలు గాలిపోయింది, మడిమ దగ్గర లోపల వైపు ఇంతలా బొబ్బు వచ్చింది. ఎట్లొచ్చిందని అడిగాను నేను ఆయన. ఎట్లొచ్చిందని అడిగితే వాళ్ళ కూతురు ఆయనకి ఏం చేశారంటే ఒక చికెన్ కర్రీ పెట్టించారు. దేంట్లో ఒక క్యాన్లో, ఒక స్టీల్ క్యాన్లో, స్టీల్ క్యాన్లో పెట్టిస్తే ఈయన ఏం చేశాడంటే స్కూటర్ అన్నట్టు యాక్టివా లాంటిది దానికి అక్కడ తగిలించుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అక్కడ చికెన్ కర్రీ పక్కన పెట్టి చూసేటప్పటికి కొంతసేపటికి బొబ్బు వచ్చింది. ఆ బొబ్బు ఎందుకు వచ్చిందంటారు? ఈ పేషెంట్కి డయాబెటీస్ 10 సంవత్సరాల నుంచి ఉంది. ఒక 45-50 సంవత్సరాల పేషెంట్, ఆయనకి డయాబెటీస్ ఒక 5-10 సంవత్సరాల నుంచి ఉంది. సో ఈయనకి ఏమైందంటే న్యూరోపతి ఉంది. న్యూరోపతి అంటే నరాలు డ్యామేజ్ అయిపోయాయి. నరాలు డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి స్పర్శ అనేది లేదు కాలుకి. స్పర్శ లేనప్పుడు ఏమవుతుంది? ఆయనకి ఆ వేడివేడి చికెన్ కర్రీ ఏదైతే ఉందో ఆ స్టీల్ గిన్నెలో పెట్టి ఇవ్వడం వల్ల అది అక్కడ అంటుకుంది. ఆయనకి అంటుకుంటే కూడా ఆయన తెలియలేదు, కాలిపోతుందో పక్క నుంచి. మనకైతే ఇమీడియట్ తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు డయాబెటిక్ పేషెంట్స్కి. ఎందుకు స్పర్శ ఉండదు? స్పర్శనాళ్ళు అన్ని డ్యామేజ్ అయిపోతాయి. పెయిన్ అనేది తెలియదు. నొప్పి అనేది లేనప్పుడు పేషెంట్ ఎందుకు కింద కొంగు చూసుకుంటాడు నాకేమైనా అంటుకుందా లేదా అని? చూసుకోడు. చెప్పులు వేసుకున్నాడు, ఆ చెప్పులు ఆ పక్కన అంటుకుంది ఆయనకి. అంటుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంతలా బొబ్బు. సో కాలనం అనేది అసలు తెలియనే తెలియదు డయాబెటిక్ పేషెంట్స్కి. అందుకనే గుడికి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుంది అంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి సమ్మర్ సీజన్లో వస్తుంటారు, వేసవకాలంలో బాగా ఎండలు ఉంటాయి, గుడికి వెళ్తారు, చెప్పులు వేసుకోకుండా వెళ్తారు, అక్కడ కింద కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాళ్ళు కాలినట్టు తెలుస్తుందా, స్పర్శ తెలుస్తుందా, నొప్పి తెలుస్తుంది, వెంటనే పక్కకి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి అది స్పర్శ తెలియదు కాబట్టి హీరో లాగా నడుచుకుంటూ పోతూనే ఉంటారు. తర్వాత ఏమవుతుంది, ఇంతలా బొబ్బలు వచ్చేస్తాయి, పుండు పడిపోతాయి, మానకుండా ఉంటాయి. సో ఈ రకంగా ఆ పేషెంట్కి చికెన్ కర్రీ వల్ల డయాబెటిక్ ఫుడ్ వచ్చింది. చికెన్ తినడం వల్ల వస్తుందని నేను చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పర్శ లేని పేషెంట్స్కి ఎలాంటివైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్స్ కూడా ఎలా వస్తారంటే బైక్ మీద వెళ్తుంటారు, బైక్ మీద వాళ్ళు ముందు కూర్చొని నడిపిస్తుంటారు, వీళ్ళు వెనకాల కూర్చొని ఉంటారు. ఆ సైలెన్సర్ ఉంటుంది కదా, సైలెన్సర్ మీద పాదం పెట్టి ఉంచుతారు. తెలియదు వాళ్ళకి పాపం అది అంటుకున్న విషయం కూడా. ఆ సైలెన్సర్ అక్కడ కాలిపోతుంది, అట్లనే ఉండిపోయి గ్యాంగ్రీన్ వచ్చేసి కాళ్ళు తీసేయడం, మొత్తం పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడము, అంతా చాలా సఫర్ అవుతారు పేషెంట్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. స్పర్శ ఉండదు కాబట్టి ఈ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా బండి మీద కూర్చున్నా కానీ ఏమన్నా ఇట్లా సైలెన్సర్ ఏమైనా అంటుకుంటుందా లేదా, లేదంటే గుడికి వెళ్ళినప్పుడు బాగా ఎండ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు వెళ్లకుండా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్స్ కానీ వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. వీళ్ళు ఇలా జాగ్రత్త తీసుకోవడం వల్ల డయాబెటిక్ ఫుడ్ అనేది రాదు, మీరు నా దగ్గర రాకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఈ విషయం మీకు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ ప్రదీప్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.